సినిమా ఇట్స్ గుడ్. యాక్చువల్లీ దీన్ని ఆల్రెడీ కన్నడలో చూడడం వల్ల దీన్ని తెలుగైజ్ చేశారు, మనకి నేటివిటీ తెచ్చారు. ఆల్ ద పాయింట్స్ ఆర్ వెరీ గుడ్ సినిమా, ఇట్స్ గుడ్. మనం టోటల్ ఓవరాల్గా చూస్తే మధ్యలో కొన్ని డ్రాగ్స్ ఉన్నాయి, ల్యాగ్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ ఇఫ్ యూ వాచ్ ద మూవీ, ఎవ్రీ యూత్ విల్ కనెక్ట్ టు ది మూవీ. చాలా లైక్ మన రోజు జీవితంలో జరిగేవి వాళ్ళు చూపించారు, ఇట్స్ వెరీ గుడ్. యా కిరాక్ పార్టీ, మనకి 2016లో వచ్చిన కన్నడ కిరాక్ పార్టీకి రీమేక్. నిఖిల్ భయ్య జస్ట్ కిల్డ్ ఇట్. యాక్చువల్గా తను సీనియర్స్ని జూనియర్స్కి జరిగే మధ్య సంభాషణలో చెప్పే డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అందులో ఇందులో ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, లైక్ వాడు ఈసీఈ, వీడు సివిల్, వాడు మెకానికల్, నేను ఏరోనాటికల్ అన్న భేద భావాలు వద్దు, మనం కొట్టే దెబ్బకి సీనియర్స్ అబ్బా అనాలి. సో అటువంటి డైలాగ్స్ అనేవి చాలా బాగున్నాయి భయ్య. సినిమా గురించి కిరాక్ పార్టీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఆల్రెడీ కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమా కదా, ఓ చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చినాం. కాకపోతే సినిమా గురించి చెప్పాలంటే నాకు పెద్దగా అట్లా ఏం అనిపించలేదు, బ్లాక్ బస్టర్లో అనిపించలేదు. కానీ ఓకే, చూసినంత వరకు ఒక కాలేజ్ డేస్ రిమెంబర్ అవన్నీ బాగున్నాయి, తీసిన అంటే అన్నీ అక్కడక్కడ అక్కడక్కడ మొత్తం కలిపేసినట్టున్నాయి. సో ఓవరాల్గా మూవీస్ ఓకే, బట్ బ్లాక్ బస్టర్ అయితే నిఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే బ్లాక్ బస్టర్ అయితే కాదని చెప్పొచ్చు. యా అదే చెప్తాం. సో సో ఒక కన్నడ రీమేక్తో వచ్చాడు నిఖిల్. సో చూసుకుంటే ఏంటంటే, మనం మూవీ చూస్తున్నంతసేపు మనం చాలా మూవీస్ మన తెలుగులోనే ఓన్ నేటివిటీతోనే చాలా 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 మూవీస్ వచ్చాయని అనిపించవచ్చు. అఫ్కోర్స్ ట్రైలర్ చూసినప్పుడే హ్యాపీ డేస్ అన్న ఫీల్ వస్తుంది. సో హ్యాపీ డేస్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ ఉంది నాన్నగారిది, ఆ టైప్ ఉంటుంది కొంచెం. సో ఓకే అని చెప్పాలి. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్లో నరేషన్ కొంచెం స్లో అవ్వడం, అనీవెన్ అవ్వడం వల్ల ఏమైందంటే కామెడీ అంతగా పేలలేదు అనిపించింది. కామెడీ వైజ్ ఓకే, హేమంత్ కానీ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ కానీ, ఆర్ ఎల్స్ కొన్ని క్యూట్ క్యూట్ ఫైట్స్ ఉంటాయి కదా, సిఎస్సి గొప్ప, మెకానికల్ గొప్ప, జస్ట్ కాలేజ్లో జరిగే చిన్న చిన్న ఫైట్స్ కానీ, అదంతా బాగుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వైజ్ ఇదంతా బాగుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా అదే విధంగా ఉండి ఉంటే ఇంకా బాగుంటుండేదే మూవీ. నిజం చెప్పాలంటే ఆ మ్యూజిక్ అనేది, మ్యూజిక్ బాగుంది, అదొక ప్లస్ పాయింట్ మూవీకి. బట్ చిన్న చిన్న ఈ కామెడీ ట్రాక్ కానీ అవి ఇంకొంచెం బాగా తీసి ఉంటే బాగుండుండేమో. సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా బాగుంది. నిఖిల్ కాలేజ్ బ్యాక్గ్రాఫ్లో హ్యాపీ డేస్ తర్వాత ఇది ఒక సినిమా, మంచి ఫ్రెండ్షిప్ మూవీ, సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరు వచ్చి ఈ సినిమా చూస్తారు. మూవీ చాలా బాగుంది నా, నిఖిల్ యాక్టింగ్ ఇస్ అ ప్లస్ పాయింట్ అయింది. అంటే లిరిక్స్ బాగుంది, యాక్చువల్గా అంటే స్టూడెంట్స్ మధ్య కన్వర్జేషన్నే ఒక సాంగ్ లాగా తీశాడు. కొరియోగ్రఫీ బాగుంది, చందుముండేటి డైలాగ్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అంటే కొంచెం యాజ్ ఇట్ ఈస్ ఒకే లైన్ స్టోరీని 2.5 hours నేరేట్ చేశారు, అది కొంచెం డిసప్పాయింట్ అయింది. అంటే ఇంకా కొంచెం బాగుంటే, అంటే స్టోరీ బాగుంది, అంటే ఫీల్ గుడ్ మూవీ. అంటే ఒక లవ్ చేసిన అమ్మాయి చనిపోతే హీరో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అలాగా కొంచెం బాగానే ఉంది మూవీ. సాంగ్స్ బాగున్నాయి, అంటే సాంగ్స్ టైమింగ్కి తగ్గట్టు వచ్చాయి, అంటే డిఫరెంట్ కాకుండా అలా బాగుంది. కొత్త హీరోయిన్స్ కొంచెం బాగానే చేశారు. నిఖిల్ వేరియేషన్ బాగా చూపించారు ఫస్ట్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి ఇలాగా. బాగుంది సినిమా, పర్వాలేదు చూడాలి. ఆయన ఫస్ట్ నుంచి సక్సెస్ బట్ల నడుస్తున్నాడు, ఆ సక్సెస్ బట్లో వెళ్తాడని మనం ఓక బహోభావన నుంచి సినిమాకి వెళ్ళాము. ఓకే, ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఏంటంటే కొంత ఇంటర్వ్యూ ఆ ట్రైలర్లో బాగా అనిపించింది. కానీ ఇప్పుడు కూడా పర్వాలేదు, కానీ ఇంటర్వ్యూల దాకా ఒక టైప్ ఉంది, ఇంటర్వ్యూల తర్వాత ఇంకో టైప్ ఉంది. దీంట్లో మెయిన్ అంశం ఏంటంటే కెమెరా వరకు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంది. ఇంకా పోతే ఏంటంటే కిరాక్ పార్టీ అనడంతో క్రికెట్కి ఎంతమంది ఆర్టిస్టులు అవసరమవుతారో ఈ సినిమాకి అంతమంది ఆర్టిస్టులు తీసుకోవడం అంత ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఒకరైనా సిక్స్ కొట్టకుండా పోతారని, ఒకరైనా సిక్స్ కొడతారేమో వెయిట్ చేసి చూసాము. ఓకే, సిక్స్ అంటే ఒకరైనా రావాల్సింది ఉంది అంశం ఉంది.